ఇదే మేము నడిచే దారి. అస్తవ్యస్తంగా ఉంది. తాత మీకు టిఫిన్ లేదా? టిఫిన్ లేదు సార్. నీళ్ళు లేవు. డబ్బులు పట్టించుకోలేదు. మాత్రం లేదు, మందు లేదు, మాకు లేదు. అలా పడాను. రాత్రి 9 భోజనం ఇచ్చి నీళ్ళు లేవు. నీళ్ళు లేవు. నీళ్ళు లేవు. ఇప్పుడు టిఫిన్ లేదు అంటాను. టిఫిన్ లేదు అనేస్తాను. నీళ్ళు లేవు. వస్తే పంపిస్తాను. వెళ్ళిపోయారు లోపలికి. వైద్యు రాక అనేస్తాను. పార్వతీపురం డివిజన్ పరిధిలో కరోనా వైరస్ సోకిన వ్యక్తులకు గాను ఉల్లి భద్ర సమీక్షంలో పాత ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన కరోనా ఆసుపత్రిలో రోగులకి ఎటువంటి మౌలిక వసతులు కల్పించట్లేదు. కనీసం మంచినీరు సౌకర్యం కూడా ఇచ్చే పరిస్థితి లేదు. రోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. నిన్న ఐదు గంటల ప్రాంతంలో సందర్శించి చూడగా అక్కడ పడుకోవడానికి ఎటువంటి సౌకర్యాలు కూడా కల్పించలేదు. ఆ రూమ్లో మంచినీరు కూడా సౌకర్యం కల్పించలేదు. అలాగే ఈరోజు ఇంటికాడ క్వారంటైన్ ఉంటే మంచిది. ఇలాంటి క్వారంటైన్ ఎందుకు తీర్చుకోదని ఇబ్బందులు ఈరోజు రోగులు ఉన్నారు. ఇదేనా రోగులకు ఇచ్చే భరోసా అని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రభుత్వం కోట్లాది డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ ఆ దిశగా అధికారులు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. దీనికి నిదర్శనం ఈ కోవిడ్ ప్రాంతంలో ఇప్పుడు టిఫిన్ కూడా తెల్లవారు 9 టిఫిన్ కూడా కొంతమందికి రాని పరిస్థితి ఉంది. కావున వెంటనే అన్ని మౌలిక వసతులు కల్పించి కరోనా వైరస్ సోకిన వ్యక్తులను అన్ని విధాలుగా ఆదుకోకపోతే భవిష్యత్తులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు కొల్లు సామూర్తి. సిపిఎం పార్టీ మండల కన్నూరు కొమరాడ.